హాయ్ మమ్మీ. ఎక్కడున్నావమ్మా? నేను అభి రాజమండ్రి దాటాం ఇప్పుడే. ఎక్కడికి వెళ్తున్నారు? డాడీ నీకు చెప్పలేదా? అయినా మీరు ఎప్పుడు నాకు చెప్పారని. మమ్మీ, అయినా పెళ్లికి ముందే ఈ టూర్లేంటే, అది కూడా ఫారెస్ట్కి. యూ డోంట్ వరీ మమ్మీ, అభి నాకు ఎప్పటి నుంచో తెలుసు కదా. ఐ నో ఐ విల్ బి సేఫ్ విత్ హిమ్. నిన్ను కాదే, మీ నాన్న అనాలి. అయినా ఇలా ట్రిప్స్ కి తిరిగితేనే కదా ఒకరిపై ఒకరికి అండర్స్టాండింగ్ వచ్చేది. చెప్పింది ఎప్పుడు విన్నావు గనక జాగ్రత్త. ఒకసారి అభికి ఫోన్ ఇవ్వు. ఏది లైవ్? హాయ్ ఆంటీ, బాగున్నారా? బాగున్నాను బాబు. మీరేం వరి అవ్వద్దు, సత్యాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత నాది, ఓకేనా? మీరు రిలాక్స్ అవ్వండి. సరే బాబు. తనతో మాట్లాడండి. మమ్మీ. ఆ చెప్పవే. పద్దు ఫోన్ చేస్తుంది, నేను మళ్ళీ కాల్ చేస్తా. సరే జాగ్రత్త. బై బై. ఉంటా. హే పద్దు. హాయ్ సత్య. చెప్పు. ఏంటి జర్నీలో ఉన్నారా? అవునే, తెల్లారే బయలుదేరాం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారే? అడ్డతీగల లంబసింగి వెళ్తున్నామే. నువ్వు సతీష్ కూడా వస్తే చాలా బాగుండేది. ఇంతకీ మీ నాన్న పర్మిషన్ ఇచ్చారా? అవునే, నాన్నే మా ఇద్దరిని పంపారు. జాగ్రత్తే, ఆ దారిలో జనం ఎక్కువ ఉంటారంట. ఏం కాదు, చాలా మంది జనాలు వస్తున్నారు ఇక్కడ. అయితే పర్లేదు. ఇంకా ఎంత దూరం అక్కడ నుండి? మేబీ అనదర్ 200 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇంతకీ మీ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిందా? December 14th. అయినా మీ ఇంట్లో వాళ్ళని భలే ఒప్పించావే, పెళ్లికి ముందే హనీమూన్ ప్లాన్ చేశారు. అరే అదేం కాదే. సర్లే, నీ సంగతి నాకు తెలుసులే. అభితో మాట్లాడతావా? పక్కనే ఉన్నాడు. ఇవ్వు మాట్లాడతాను. ఓకే. హాయ్ పద్దు. హాయ్ అభి. హౌ ఆర్ యూ? హౌ ఇస్ సతీష్? వీఆర్ ఫైన్, హౌ ఆర్ యూ? యా, వీఆర్ గుడ్. మీ ఇద్దరు కూడా వస్తే బాగుండేది, బట్ సతీష్ యాజ్ యూజువల్గా బిజీ ఉన్నా అన్నాడు. ఎనీవే, వీకెండ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సార్, ఇంకేం విశేషాలు? అవునవును, December 14th ఫిక్స్ చేశాము, అంటే నిన్ననే కన్ఫర్మ్ అయింది. ఇంకా అఫీషియల్ ఇన్వైట్స్ ఏం పంపించలేదు, కార్డ్స్ రాగానే ఫస్ట్ మీకే పంపిస్తాను. ఏం లేదు, ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం కదా, సో ఇప్పుడు కుదిరింది మాకు టైము. యా, లాంగ్ వీకెండ్ కూడా వచ్చింది కదా, సో అందుకనే ఇవాళ మార్నింగే స్టార్ట్ అయిపోయాం. చూడండి, వీలైతే మీరు కూడా రేపు జాయిన్ అయిపోండి. ఓకే, సత్యాకి ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. పద్దు, ఇంకేంటి విశేషాలు? అమ్మ నిన్ను అడిగానని చెప్పమందే. ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది? అలానే ఉంది, ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. ఏం కాదులేవే, తగ్గిపోతుంది. ఓకే సత్య, బాయ్. ఏమైంది సత్య? ఏమైంది? వాళ్ళమ్మకి సీరియస్గా ఉందంటున్నారు, ఏం చెప్పలేమంటున్నారు. మనం హైదరాబాద్కి వెళ్ళే కలుద్దాం, ఓకేనా? చీరప్. ఓకే. లొకేషన్ అదిరిపోయింది కదా, ఫుల్ గ్రీనరీ. ఫొటోస్ తీసుకుందామా? ఎందుకు అభి, అసలే లైట్ ఫెయిల్ అవుతుంది. ఈవినింగ్ లోపు మారేడుమిల్లి రీచ్ అవ్వాలి. పద, వెళ్దాం. 5 మినిట్స్. ఓకే ఓకే. రెడీ? ఓకే, పోజ్. ఓకే,
చేంజ్. హలో భయ్యా, భయ్యా మిమ్మల్ని ఒకసారి వస్తారా భయ్యా? ఏంటి మనిషి రెస్పాన్స్ ఇవ్వట్లేదు? ఏమో సర్లే, మనం సెల్ఫీ తీసుకుందా. సర్లే పద. ఎఫ్ఎం పెడదామా? ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల శివారులోని అడవిలో గురువారం గుర్తు తెలియని మృతదేహం లభించింది. మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన వ్యక్తికి 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. మానసిక స్థితి సరిగా లేని ఒక వ్యక్తి లారీతో వెంబడించి ఈ హత్యలను చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.